ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారు పైన భారతీయ జనతా పార్టీ పైన కామెంట్ చేస్తుంది. ఇవాల కాంగ్రెస్ వాళ్ళకి అడగడది ఎవరు లేరు. నాలుగు పార్టీ మార్చే బండి సంజయ్ గారికి అలవాటు లేదు. ఆ అలవాటు మీలో ఉంది. మాకు అలవాటు అది లేదు. డబ్బులు ఇచ్చి ఓటుకి నోటు కేసులో జైలు కి వెళ్లే అలవాటు మాకు లేదు. ఆ అలవాటు మీకు ఉంది. అందుకోసం గవర్నమెంట్ భోజనం తిని మీరు ఆ బ్యారక్ లో ఆ జైలు కూడా మీరు పోయి వస్తున్నారు. అందుకోసం మీరు మీడియాలో ఉండనికే ఇట్లాంటి చీఫ్ కామెంట్ మీరు భారతీయ జనతా పార్టీ పైన మీరు చేస్తున్నారు. ఓకే, మేమంటే అది రాజకీయ పార్టీ, బీజేపీ మా పైన కామెంట్ చేస్తారని మీరు అనుకుంటారు. కానీ మీ పార్టీ వాళ్ళే 50 కోట్ల రూపాయలు ఇచ్చి పోస్ట్ తీసుకొని వచ్చినారు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పోస్ట్ తీసుకొని వచ్చినారు. చెప్పేవాళ్ళు మీరే కదా, మీ వాళ్ళే కదా. అది మేము ఎక్కడ చెప్తాం అంటే డబ్బులు ఇవ్వాలి కొనాలి, డబ్బులు ఇవ్వాలి ఓటు కొనాలి. ఆ అలవాటు మాకు లేదు, మీ పైన ఉంది, మీకుంది. అది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చెయ్యనికి ఏ పార్టీ వాళ్ళతో మేము చేతి కలపనికి రెడీ అని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంటే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు టీఆర్ఎస్ తో చేతి కలిపితే, అంటే టీఆర్ఎస్ వాళ్ళతో చేతి కలుపుతారు. మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఎంఐఎం వాళ్ళు కాలు మొక్కితే, అంటే మీరు ఎంఐఎం కూడా కాలు మొక్కుతారు. ఏ పార్టీతో కూడా మీరు చేతులు కలుపుతారు అన్నారు కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయనికి. కానీ ఒక మాట యాద్ పెట్టుకోండి, ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు. ఎందుకంటే మా పార్టీకి ఆయన పెద్ద ఒక ప్రచారకుడు, మా పార్టీకి ఆయన పెద్ద ప్రచారకుడు. అంటే ఆయన ప్రతి కామెంట్ లో ఒక జోకర్ లాగా ఉంటది. ఆయన ఏం చెప్తాడు ఆయనకే తెలియదు. పాపం ఆయనకి ఎవరు మార్గదర్శనం చేస్తారు ఏంది తెలియదు. కానీ ఆయన చెప్పిన కామెంట్ పైన అది రివర్స్ అయిపోతుంది అతను, ఆయనకి రాహుల్ గాంధీ. పాపం అట్లాంటి వ్యక్తికి ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి చేస్తారని కొంతమంది కళ్ళలు కనుకుంటున్నారు. అది కాదు. అదే విధంగా ఇవాళ బండి సంజయ్ అంటే ఎట్లాంటి బండి అంటే ఒక రాయి బండి. ఆ రాయి బండి ఎవరన్నా వస్తే పలిగిపోతారు. అట్లాంటి బండి చాలా స్పీడ్ గా, చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది. అది బండి సంజయ్ అన్న బండి. అది దానిపైన ఏ పార్టీ వాళ్ళకైనా కామెంట్ చేయని, ఏదైనా చేయని, యాత్రకి ఆపని కూడా ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్తలు వచ్చినారు కదా వాళ్ళే తొక్కి తొక్కి చంపేస్తారు మీకు.